హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సర్సైజ్ 3.1 కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇంట్రడక్షన్ చూడండి. అఖిల వెంట్ టు ఏ ఫెయిర్ ఇన్ హర్ విలేజ్. She wants to enjoy ride on giant wheel and play hoopla. So, తను జైంట్ వీల్ ఎక్కింది అండ్ హూప్లా గేమ్ కూడా ఆడింది అని చెప్తున్నారు. హూప్లా గేమ్ అంటే ఇక్కడ చూడండి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్ మీద అయితే మీరు రింగ్ వేశారో ఆ ఆబ్జెక్ట్ అనేది మీకు ఇస్తారు. నెక్స్ట్ చూడండి. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ షీ ప్లేడ్ హూప్లా ఈజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రైడ్స్ షీ హ్యాడ్ ఆన్ ద జైంట్ వీల్. సో జైంట్ వీల్ ఎన్నిసార్లు అయితే ఎక్కిందో దాంట్లో ఆఫ్ టైమ్స్ వచ్చేసరికి హూప్లా గేమ్ అనేది ఆడింది. సపోజ్ జైంట్ వీల్ అనేది 4 times ఎక్కితే హూప్లా గేమ్ అనేది 2 times ఆడింది. సో ఈచ్ రైడ్ కాస్ట్ చూడండి ఇక్కడ. సో జైంట్ వీల్ ఎక్కినందుకు 1 ride కాస్ట్ వచ్చేసరికి 3 rupees అండ్ హూప్లా గేమ్ ఆడినందుకు ఈచ్ టైం కాస్ట్ వచ్చేసరికి 4 rupees. How would you find out the number of rides she had and how many times she played hoopla? So, జైంట్ వీల్ ఎక్కినందుకు కానీ అండ్ హూప్లా గేమ్ ఆడినందుకు కానీ సో టోటల్గా తను 20 rupees అనేది పే చేసింది. అయితే జైంట్ వీల్ ఎన్ని టైమ్స్ ఎక్కింది అండ్ హూప్లా ఎన్ని టైమ్స్ ఆడింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ మెథడ్ వచ్చేసరికి మీరు ఆల్రెడీ 9th class నేర్చుకున్నారు. మీకు ఏదైనా కానీ వాల్యూస్ తెలియకపోతే వేరియబుల్స్ తీసుకుంటారు, లైక్ ఎక్స్, వై, జెడ్, ఇలాంటి వేరియబుల్స్ తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో దీనికి మనం ఈక్వేషన్ ఎలా రాస్తాము అంటే మీకు నెక్స్ట్ పేజ్లో ఇచ్చారు చూడండి. లెటెస్ట్ ట్రై దిస్ అప్రోచ్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. డినోట్ ద నెంబర్ ఆఫ్ రైడ్స్ దట్ అఖిలా హ్యాడ్. ఎప్పుడైతే జైంట్ వీల్ ఎక్కిందో ఆ జైంట్ వీల్లో ఎన్ని రైడ్స్ చేసింది అనేది మనం ఎక్స్ అని తీసుకున్నాము. అండ్ సేమ్ అలానే హూప్లా గేమ్ ఆడింది కదా, సో ఎన్ని టైమ్స్ ఆడింది అనేది మనం వై అని తీసుకున్నాము. నౌ ద సిచ్యువేషన్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద 2 equations. ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్స్ని 2 equations చూపించవచ్చు. ఒకటి వచ్చేసరికి తను రైడ్ చేసింది అండ్ ఇంకొకటి వచ్చేసరికి కాస్ట్. ఫస్ట్ చూడండి, వై అనేది మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, హూప్లా గేమ్ ఎన్నిసార్లు ఆడింది అని తీసుకున్నాం. గేమ్ అనేది ఎన్నిసార్లు ఆడింది అంటే తను ఎన్ని రైడ్స్ అయితే చేసిందో దాంట్లో హాఫ్ పార్ట్ అన్నారు. టోటల్ రైడ్స్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ కదా, దాంట్లో హాఫ్ పార్ట్ అంటే 1/2. ఓకే, సో 1/2 x. అండ్ నెక్స్ట్ చూడండి, ఎక్స్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, రైడ్ తీసుకున్నాము. సో జైంట్ వీల్కి వచ్చేసరికి ఇక్కడ కాస్ట్ 3 rupees అని చెప్తున్నారు ఈచ్ రైడ్. సో 3 × జైంట్ వీల్కి మనం ఎక్స్ అని తీసుకున్నాం, 3 × x ప్లస్. నెక్స్ట్ చూడండి, హూప్లా గేమ్కి వచ్చేసరికి 4 rupees అండ్ ఇక్కడ హూప్లాని మనం వై తీసుకున్నాం కాబట్టి 4y. సో టోటల్ ఈ 2కి తను 20 rupees అనేది పే చేసింది, =20. ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఇలాగ 2 equations చూపించవచ్చు. ఇక్కడ టోటల్గా మీకు 3 methods ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్ వచ్చేసరికి మనము ఎక్సర్సైజ్ 3.1 చేస్తాము, సేమ్ ఇదే మోడల్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఆల్జీబ్రాయిక్ మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇది సెకండ్ మెథడ్. సో ఈ సెకండ్ మెథడ్ మనం ఎక్సర్సైజ్ 3.2 యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎలిమినేషన్ మెథడ్, ఇది మనము ఎక్సర్సైజ్ 3.3 యూజ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ చూడండి, గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ కూడా మీకు టోటల్గా 3 methods ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి తెలిస్తేనే మీరు నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది ఈజీగా చేయొచ్చు. సో చూడండి, ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ హ్యాజ్ నో సొల్యూషన్స్. పెయిర్ అంటే 2 equations సొల్యూషన్ లేదు అంటే, సో ఈజ్ కాల్డ్ యాన్ ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. వాటిని మనము ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. సో ఏవైతే 2 equations ఉన్నాయో వాటికి సొల్యూషన్ లేదు, నో సొల్యూషన్ ఉంటే అవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables విచ్ హ్యాజ్ ఏ సొల్యూషన్.
హ్యాజ్ ఏ సొల్యూషన్, వన్ సొల్యూషన్ ఉంటే వాటిని మనము కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాము. నో సొల్యూషన్ ఉంటేనేమో ఇన్కన్సిస్టెంట్ అంటాము. సో వన్ సొల్యూషన్ ఉన్నా కానీ దానిని మనము కన్సిస్టెంట్ పెయిర్ అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ ఈక్వివాలెంట్ హ్యాజ్ ఇన్ఫైనెట్లీ మెనీ డిస్టెంట్ కామన్ సొల్యూషన్స్. సో ఏవైతే టూ ఈక్వేషన్స్ ఉన్నాయో అవి రెండు సేమ్ గా ఉంటే వాటికి ఇన్ఫైనట్ అంటే సొల్యూషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సచ్ ఏ పెయిర్ ఈస్ కాల్డ్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. సో అలాంటి పెయిర్ని మనము డిపెండెంట్ పెయిర్ అని కూడా అంటాము. నోట్ దట్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. సో డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతాయి. ఇక్కడ మెయిన్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, టూ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు సొల్యూషన్ వచ్చింది అంటే అవి కన్సిస్టెంట్ అవుతాయి, నో సొల్యూషన్ అని వచ్చింది అంటే అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు త్రీ సిచ్యువేషన్స్ ఇచ్చారు, ఇవి కూడా ఒకసారి చూడండి. ద లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ ఏ సింగిల్ పాయింట్ ఇన్ కేస్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాజ్ ఏ యునిక్ సొల్యూషన్. ఏవైతే టూ లైన్స్ ఉన్నాయో ఆ టూ లైన్స్ అనేవి సింగిల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దానికి యునిక్ సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అంటే వన్ అండ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, అలాంటి వారిని మనము కన్సిస్టెంట్ అంటాము. ఓకే, సో చూడండి, సో టూ లైన్స్ ఉన్నాయనుకోండి, టూ లైన్స్ వచ్చేసరికి ఇట్లాగా ఓన్లీ వన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వీటిని మనము యునిక్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్తాము. యునిక్ సొల్యూషన్ ఉన్నవి మనకి కన్సిస్టెంట్ అవుతాయి. సొల్యూషన్ మీకు యునిక్ అంటే వన్ సొల్యూషన్ ఉన్నా మెనీ సొల్యూషన్స్ ఉన్నా కానీ అది కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, వన్ సొల్యూషన్ ఉన్నా ఆర్ మెనీ సొల్యూషన్స్ ఉన్నా కానీ మనకి కన్సిస్టెంట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్, వన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దానికి వన్ సొల్యూషన్ ఉంటుంది అండ్ కన్సిస్టెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ద లైన్స్ మే బి ప్యారలల్ ఇన్ దిస్ కేస్ ద ఈక్వేషన్స్ హ్యావ్ నో సొల్యూషన్స్. సపోజ్ లైన్స్ అనేవి మీకు ప్యారలల్గా ఉంటే సొల్యూషన్ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో లైన్స్ చూడండి ఇలా ఉన్నాయి అనుకోండి, సొల్యూషన్ అనేది ఉండదు, నో సొల్యూషన్. సొల్యూషన్ లేదు అంటే అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ లేదు కాబట్టి అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. వన్ సొల్యూషన్ ఉన్నా మెనీ సొల్యూషన్స్ ఉన్నా కానీ అది కన్సిస్టెంట్ అవుతుంది. సో ఇవి ప్యారలల్ లైన్స్. ఇవి మీరు గ్రాఫ్లో వచ్చేసరికి చూడండి, మీకు ఇట్లాగా ఎక్స్ యాక్సెస్ ఇట్లాగ వై యాక్సెస్ ఉంటుంది కదా, ఇట్లాగా మీకు ప్యారలల్గా వస్తే ఇది వచ్చేసరికి నో సొల్యూషన్ ఉన్నట్లు. ఓకే, సో టూ లైన్స్ ఇట్లా ప్యారలల్గా వస్తే నో సొల్యూషన్ ఉన్నట్లు. సో ఇది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్, ద లైన్స్ మే బి కోయిన్సిడెంట్. సో లైన్స్ అనేవి రెండు కోయిన్సైడ్ అయ్యాయి అంటే ఇన్ దిస్ కేస్ ద ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ డిపెండెంట్. సో దీన్నే మనము డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము ఆర్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాము. సో చూడండి కోయిన్సిడెంట్, సో టూ లైన్స్, ఇది ఒక లైన్ అండ్ దీని మీద ఇంకొక లైన్, అంటే టూ లైన్స్ మీకు ఇలా వచ్చాయి అంటే వీటికి మనకి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా కన్సిస్టెంట్ అవుతుంది. సో సొల్యూషన్ అని మీకు వచ్చింది అంటే అది కన్సిస్టెంట్ అవుతుంది, నో సొల్యూషన్ వచ్చింది అంటే అది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చా చూడండి, ఎవ్రీ టైం వచ్చేసరికి మనం గ్రాఫ్లో చూపించాలి అంటే కష్టం. సో ఇవి లైన్స్ తీసేసుకొని గ్రాఫ్ గీయటం కష్టం. సో అలా గ్రాఫ్ గీయకుండా సింపుల్గా కూడా మనము ఇవి కన్సిస్టెంట్ అవుతాయా ఇన్కన్సిస్టెంట్ అవుతాయా ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. సో దానికి ఇక్కడ మీకు ఇచ్చా చూడండి నెక్స్ట్ పేజ్లో, నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ ఇక్కడ మీకు ఏవైతే టూ ఈక్వేషన్స్ ఉన్నాయో దానిని మనము a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. మీకు డిఫరెన్స్ చూపించడానికి a1 b1 c1 a2 b2 c2 అని ఇచ్చారు. ఓకే, సో ఇట్లాగా టూ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు a1/a2 అండ్ b1/b2, సో ఇవి రెండు మీకు సేమ్గా రాలేదు అంటే అవి ఇంటర్సెక్టింగ్ అవుతాయి. ఓకే, సో a1 అండ్ a2, b1 అండ్ b2,
టూ ఫ్రాక్షన్స్ అనేవి ఇక్కడ చూడండి, A1 అండ్ A2, B1 అండ్ B2, టూ ఫ్రాక్షన్స్ అనేవి మీకు సేమ్గా లేవు, రెండు అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ 3.1లో క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3కి యూజ్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. A1 బై A2 అండ్ B1 బై B2 నాట్ ఈక్వల్ టు వచ్చినాయి అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అయ్యాయి అంటే కంపల్సరీ వన్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ అన్నీ వచ్చేసరికి మీకు ఈక్వల్గా వచ్చాయి అంటే ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సో వీటికి కూడా మీకు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూడండి, ఫ్రాక్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇవి చూడటానికి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి, బట్ ఇవి మీకు క్యాన్సిల్ చేస్తే సేమ్ వస్తాయి. 2 1s 2 2s 4, 3 1s 3 2s 6, 9 1s 9 2s 8. సో 1 బై 2 1 బై 2 1 బై 2 సేమ్ ఫ్రాక్షన్స్ వస్తాయి. సో ఇట్లాగా మీకు 3 ఫ్రాక్షన్స్ అనేవి సేమ్గా ఉంటే అవి కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్కి మీకు మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ దీనికి ప్యారలల్గానే ఇంకొకటి తీసుకోవచ్చు మీరు ఫ్రాక్షన్ వచ్చేసరికి, వీటికి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఈ మెనీ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే ఇది కన్సిస్టెంట్ అవుతుంది, ఇది మీకు కన్సిస్టెంట్ అవుతుంది, ఇది కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, A1 అండ్ A2, B1 అండ్ B2 ఫ్రాక్షన్స్ అనేవి మీకు సేమ్గా ఉండి, సో ఇక్కడ చూడండి 2 1s 2 2s 4, 1 బై 2 1 బై 2, A1 బై A2, B1 బై B2 ఫ్రాక్షన్స్ అనేవి మీకు సేమ్గా ఉండి, అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేసరికి మీకు క్యాన్సిల్ చేసినప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటే వాటిని మనము ప్యారలల్ లైన్స్ అంటాము. ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ అనేది ఉండదు, సొల్యూషన్ లేదు కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇన్కన్సిస్టెంట్. ఓకే, సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ మీకు A వాల్యూస్ అండ్ B వాల్యూస్ అనేవి నాట్ ఈక్వల్ టు వచ్చాయి అంటే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, వీటికి ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ 3 వాల్యూస్ మీకు సేమ్గా వచ్చాయి అంటే కో ఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, అండ్ ఇవి వచ్చేసరికి మీకు మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో సొల్యూషన్ ఉంది కాబట్టి ఇది కన్సిస్టెంట్ అవుతుంది. ఇక్కడ ఏ అండ్ బి వాల్యూస్ వచ్చేసరికి మీకు సేమ్గా ఉండి లాస్ట్లో మీకు C1 అండ్ C2 వచ్చేసరికి డిఫరెంట్గా వస్తాయి, వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాము. దీనికి సొల్యూషన్ ఉండదు, సొల్యూషన్ లేదు కాబట్టి ఇది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.1 కంటిన్యూ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.